భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలో మళ్లీ మొదలైన గోదావరి వరదలు. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు వాసులు రెండవసారి వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుండి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో వేగంగా పెరుగుతున్న గోదావరి. భద్రాచలం వద్ద ప్రస్తుతం 51 అడుగులు దాటి ప్రవహిస్తున్న ఉగ్ర గోదావరి. భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ఈరోజు సాయంత్రం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద ఈరోజు సాయంత్రానికి 55 అడుగులకు గోదావరి చేరనున్నట్లు సిడబ్ల్యూసి అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద దీవకు విడుదలవుతున్న 12,40,050 క్యూసెక్ల వరద నీరు. లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ అనుదీప్. దారుణంగా గోదావరి అట్ట కొడుచుకోవాలన్నమాట.